హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? రండి, కెన్వా రైస్ చేసుకుందాం. డైట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఫుడ్. ఒకసారి నేను ఎలా చేశానో చూసేయండి. ఒక గ్లాసు కెన్వాని తీసుకొని 2 అవర్స్ నానపెడదాం. నానపెట్టి కెన్వాకి 1 గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ పెడదాం. కెన్వాకి 1 గ్లాసు నీళ్లు పోస్తే ఇలా పొడి పొడిలాడతా వచ్చింది. ఈ కెన్వా వెజిటబుల్ రైస్ కి 2 స్పూన్లు మాత్రమే నెయ్యి వేద్దాం. మొదట సన్నగా తరిగిన బీన్స్ ని వేసేద్దాం. పచ్చి బఠానీ కూడా వేసేద్దాం. కొంచెం వేయించుదాం. వేగుతున్నాయి కదా, ఒకసారి తిప్పుదాము. సన్నగా ముక్కలుగా కోసుకున్న పన్నీర్ వేసేద్దాం. కొంచెం వేగనివ్వండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఇలా వెడల్పుగా కోసుకున్న ఉల్లిపాయలు, ముక్కలకి తగినంత ఉప్పు వేసి వేయించుదాం. 1-2 మినిట్స్ మూత పెడదాం సిమ్ మీద పెట్టి. చూడండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేయండి. సారి తిప్పుదాం. కొంచెం పెప్పర్ను కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపి మూత పెడదాం. సార్ చూద్దామా. రెగ్యులర్గా ఈ కినోవా అనే తింటానమ్మా. నేను చేసుకునే విధానమే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఒకసారి. బీన్స్ ఒక్కటి ఉడికిందో లేదో చూసుకోవాలమ్మా, మిగతా అన్ని తొందరగానే మగ్గిపోతుంది. కొంచెం క్రంచీగా ఉంటేనే ఆ టేస్ట్. 1 గ్లాసు కినోవాకి 1 గ్లాసు నీళ్లు మాత్రమే పోయాలి. ఇచ్చేద్దాం. పన్నీర్ స్థానంలోనే చికెన్ ముక్కలు వేసుకోవచ్చు, ఎగ్ ఉడకపెట్టి వేసుకోవచ్చు, మీ ఇష్టం. నైట్ టైము ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ టైప్లో చేసుకొని చూడండి. మసాలాలు ఏమీ లేకుండా హ్యాపీ టమ్మీ అమ్మ. ఎలా ఉందమ్మా ఈ కిన్వా రైసు? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.